షాప్ తీసుకొని టీ షాప్ పెడదామని అనుకోలేదన్నమాట. టీ ఫ్రాంచైజ్ ఇచ్చే కంపెనీనే పెడదాం అనుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఒక టీ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఎవరికైనా కస్టమర్స్కి 5 లాక్స్ కానీ 6 లాక్స్ కానీ 10 లాక్స్ అని ఇట్లా చెప్తా ఉన్నారు బయట. నా స్టార్టప్లో జర్నీలో నేను నేర్చుకున్న విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, మీరు ఏదైనా ఒకటి సాధించాలనుకున్నప్పుడు, ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎవ్వరు మీతో రారు అనమాట. ఓన్లీ మీరు సింగిల్గానే వెళ్ళాలి. మీరు సింగిల్గా మాత్రమే ఏదైనా ఒకటి చేయాలి అంటే మీకు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవ్వరు మీ చుట్టుపక్కల ఎవరు కూడా హెల్ప్ చేయరు, ఎవరు హెల్ప్ చేయరు, ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు మిమ్మల్ని నమ్మరు కూడా అంటిల్ యూ సక్సీడ్. చాలామంది బిజినెస్ చేద్దాం అనుకుంటారు, బిజినెస్ చేద్దామని ప్లాన్ కూడా చేసుకుంటారు, కానీ ప్లాన్ చేసుకున్న తర్వాత ఎగ్జిక్యూషన్ చేసిన వారే బిజినెస్లో కూడా సక్సెస్ అవుతారని చాలామంది అంటుంటారు. ఒకసారి నా స్టోరీ విన్న తర్వాత మీరు కూడా చెప్పండి, అసలు నేను సక్సెస్ అయ్యానా లేదా అనేది ఒకసారి మీరు మీ ఒపీనియన్ చెప్పండి. యా, హాయ్ అండి, నా పేరు వినోద్ రెడ్డి, ఐఎమ్ ఎన్ ఎంటర్ప్రీనియర్, ఐఎమ్ ఫ్రమ్ మేడ్చల్ అండి. యాక్చువల్లీ ఐ ఫౌండెడ్ 2 స్టార్టప్స్ అండి. ఒకటి వచ్చేసి చాయ్ బండి బ్యావరేజెస్. చాయ్ బండి బ్యావరేజెస్ ఏంటి అంటే టీ చైన్ బిజినెస్ అనమాట, ఇది మేము ఫ్రాంచైజెస్ ఇస్తూ ఉంటాము. ఇంకొకటి వచ్చేసి కాఫీ నగరం బ్యావరేజెస్ అండి. కాఫీ నగరం వచ్చేసి కంప్లీట్గా ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అండి ఇది. ఇందులో వచ్చేసి మేము కంప్లీట్గా మీకు టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ ఫిల్టర్ కాఫీ, డికాక్షన్, సౌత్ ఇండియన్ స్నాక్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి, మేము ఆఫర్ చేస్తాం. ఇది వచ్చేసి కంప్లీట్గా ఈ కామర్స్ బేస్డ్ బిజినెస్ అనమాట. ఈ రెండు కూడా నా స్టార్టప్స్ అండి, నేను స్టార్ట్ చేయడం జరిగింది. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఐ కమ్ ఫ్రమ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. నేను 2015లో బీబీఏ కంప్లీట్ చేయడం జరిగింది. 2015లో బీబీఏ చేస్తూ ఉన్న టైంలో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో. సో నేను 5.5 ఇయర్స్ నేను జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేయడం జరిగింది. అయితే డే 1 నుండి కూడా నాకు వర్క్ చేయడం అంటే జాబ్ చేయడం ఇష్టం ఉండేది కాదు. ఎందుకు కాదంటే చిన్నప్పటి నుండి కూడా పేదరికంలో పుట్టి పేదరికంలో పెరగడం వల్ల నా థాట్ ప్రాసెస్ అంతా కూడా ఏముండే అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి, జాబ్ చేసే 6 లాక్స్ 7 లాక్స్ అట్లా ప్యాకేజ్ వస్తుంది. ఈ 6 లాక్స్ 7 లాక్స్ ప్యాకేజ్ పర్ యానం అనుకోండి, ఎవరైనా ఫ్యామిలీలో అన్ఫార్చునేట్లీ ఎవరికైనా పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒక పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయాలనుకుంటే ఆ 6 లాక్స్ 7 లాక్స్ ఏవైతే 1 ఇయర్ మొత్తం కష్టపడి సంపాదించిన ప్యాకేజ్ ఏదైతే ఉందో అది కనీసం ట్రీట్మెంట్కి కూడా సరిపోదన్నమాట. సో అలాంటి సందర్భంలో మనం చిన్న చిన్న జాబ్ చేయడం వల్ల, చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం గ్రో కాము, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా గ్రో కావు అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. సో నేనేమనుకుంటాను ప్రతిసారి అంటే, జాబ్స్ వల్ల, చిన్న చిన్న గోల్స్ వల్ల మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ కాదు, మన లైఫ్ స్టైల్ అనేది అప్గ్రేడ్ కాదు, ఓన్లీ బిజినెస్ వల్ల మాత్రమే జరుగుతుంది, బిజినెస్ వల్ల మాత్రమే మిరాకిల్స్ జరుగుతాయి లైఫ్ స్టైల్లో అనేది నేను నమ్ముతానమాట. అందుకే నాకు డే 1 నుండి కూడా జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేకుండే బిజినెస్ చేయాలని మాత్రమే ఇంట్రెస్ట్ ఉండే. అయితే నాకు బ్యాక్గ్రౌండ్, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ బిజినెస్లో లేకపోవడం అండ్ నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికి కూడా బిజినెస్ లేకపోవడం, నాకు ఎవరు గైడ్ చేయకపోవడం వల్ల, అంటే ఎవరు కూడా గైడ్ చేయలేదు నాకు. అయితే నా లక్కీలీ ఏంటంటే, నేను జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేయడం వల్ల, సేల్స్లో పనిచేయడం వల్ల, మేము మార్కెట్లోకి వెళ్ళేవాళ్ళం, సేల్స్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి మేము మార్కెట్లోకి వెళ్ళేవాళ్ళం. సో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్లా ఉంటుందంటే, మార్కెటింగ్లో చాలా ప్రెషర్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా 5 to 6 టీస్ ఆగేవాళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, మేమందరం కూడా. అయితే ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే, బయటికి వెళ్ళి టీ తాగినప్పుడు వన్ ఫైన్ డే ఐ థాట్ దట్ టీ బిజినెస్ ఇస్ వెరీ గుడ్. సో ఎందుకు వెరీ గుడ్ అంటే, లాసెస్ అనేవి చాలా మినిమల్గా ఉంటాయి ఇక్కడ. అండ్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి, టీ అనేది మోస్ట్ కన్స్యూమ్డ్ బ్యావరేజ్ ఇండియాలో. సో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట, ఎక్స్పెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకే నేను టీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాను అనుకొని, ఇంకొకటి ఏంటంటే, ఆ మధ్యకాలంలో టీ ఫ్రాంచైజ్ అనేది ఒక ట్రెండ్గా ఉండేది బాగా. అయితే నేనేమనుకున్నానంటే, టీ ఫ్రాంచైజ్ అంటే షాప్ తీసుకొని టీ షాప్ పెడదామని అనుకోలేదన్నమాట, టీ ఫ్రాంచైజ్ ఇచ్చే కంపెనీనే పెడదాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఒక టీ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఎవరికైనా కస్టమర్స్కి 5 లాక్స్ కానీ 6 లాక్స్ కానీ 10 లాక్స్ అని ఇట్లా చెప్తా ఉన్నారు బయట. అయితే చాలా ల్యాక్స్లో తీసుకుంటున్నారు ఫ్రాంచైజ్ ఫీజ్, బట్ వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ అంత లేవు, అంటే బ్రాండింగ్ విషయంలో కానీ ఎక్విప్మెంట్ విషయంలో కానీ అంత లేవన్నమాట. సో చాలా దోచుకుంటున్నారు కంపెనీస్. అయితే నేనేమనుకున్నా అంటే, 5 లాక్స్ 6 లాక్స్ కాదు, జస్ట్ 2.5 లాక్స్లోనే మనం ఫ్రాంచైజ్ ఇద్దాం, విత్ ప్రీమియం సెటప్, ఫుల్లీ ఎక్విప్డ్ అవుట్లెట్ని, ప్రీమియం అవుట్లెట్ని ఇద్దాము కస్టమర్స్కి అని చెప్పేసి నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ అవుట్లెట్ వచ్చేసి అబ్జిగూడలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఐ ఎక్స్పాండ్ 22 అవుట్లెట్ అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ అండి. ఇది చాయ్ బండికి సంబంధించింది.
నెక్స్ట్ వచ్చేసి కాఫీ నగరం బ్యావరేజెస్. ఆల్రెడీ నాకు చాయ్ బండికి సంబంధించి టీ అండ్ హాట్ బ్యావరేజెస్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి టీ పౌడర్కి సంబంధించి నాకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, కాఫీ పౌడర్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. అయితే మార్కెట్లో ఒక గ్యాప్ ఉంది. ఇప్పుడు మనకు ప్రీమియం ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే హై ప్రైజెస్లో ఉంటాయి, తక్కువ ప్రైజెస్లో ప్రోడక్ట్స్ తీసుకోవాలి టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ అంటే చాలా లో క్వాలిటీలో ఉంటుందన్నమాట. నేనేం చేసినానంటే ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి ప్రీమియం ప్రొడక్ట్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్తో ఒక ప్రోడక్ట్ డిజైన్ చేయడం జరిగింది కాఫీ నగరం. ఆ కాఫీ నగరంలో మీకు కంప్లీట్గా టీ పౌడర్, కాఫీ పౌడర్, ఇన్స్టంట్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, డికాక్షన్, సౌత్ ఇండియన్ స్నాక్స్ అన్నీ కూడా ప్రీమియం విత్ రీజనబుల్ ప్రైజెస్లో మేము ఆఫర్ చేయగలుగుతున్నాం కాఫీ నగరం .com అనే వెబ్సైట్ ద్వారా. సో ఇవి నా రెండు వచ్చేసి స్టార్టప్స్ అండి. యాక్చువల్గా స్టార్టప్లో నా స్టార్టప్లో నేను నేర్చుకున్న జర్నీలో విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, మీరు ఏదైనా ఒకటి సాధించాలనుకున్నప్పుడు, ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎవ్వరు మీతో రారు అన్నమాట. ఓన్లీ మీరు సింగిల్గానే వెళ్ళాలి. మీరు సింగిల్గా మాత్రమే ఏదైనా ఒకటి చేయాలి అంటే మీకు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవ్వరు మీ చుట్టుపక్కల ఎవరు కూడా హెల్ప్ చేయరండి. ఎవరు హెల్ప్ చేయరు, ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు మిమ్మల్ని నమ్మరు కూడా అంటిల్ యూ సక్సీడ్ అన్నమాట. అది నేను నేర్చుకున్నా. ఇంకొకటి వచ్చేసి టార్గెట్ పెట్టుకోవడం ఈజీయే, అచీవ్మెంట్ కూడా ఈజీయే, బట్ టార్గెట్కి అచీవ్మెంట్కి మధ్యలో ఒక స్ట్రగ్లింగ్ స్టేజ్ అనేది ఉంటుందండి. ఈ స్ట్రగ్లింగ్ స్టేజ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా హార్డ్గా కూడా ఉంటుంది. ఈ స్ట్రగ్లింగ్ స్టేజ్లో మీకు అసలు మన చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, రిలేటివ్స్ ఎలాంటి వాళ్ళు, అసలు మనుషులంటే ఎట్లా ఉన్నారు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి మీకు కంప్లీట్గా లైఫ్లో ఒక 70 mm స్క్రీన్లో మీకు కంప్లీట్ జీవితం అనేది కనబడుతుంది. ఈ స్ట్రగ్లింగ్ స్టేజ్లో ప్రతి ఒక్కరు కూడా ఈ స్ట్రగ్లింగ్ స్టేజ్ ఫేస్ చేయాలని నేను అనుకుంటాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫైనల్గా ఏంటంటే కలలేవి చిన్న చిన్న గనద్దండి, చాలా పెద్ద పెద్ద కలలు కనండి. యా, నా స్టార్టప్ జర్నీలో నేను నేర్చుకున్న మూడు విషయాలు ఏంటి అంటే, ఒకటి, మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, మీరు ఏదైనా ముందడుగు వేయాలనుకున్నప్పుడు ఎవరు కూడా మీకు సహాయపడరండి, ఎవరు కూడా మీకు తోడు రారు. అంటే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవ్వరు కూడా మీకు సపోర్ట్గా ఉండరు, మీకు మీరే రావాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మిమ్మల్ని ఎవరు కూడా నమ్మరండి స్టార్టింగ్లో, ఫస్ట్ అంటిల్ యూ సక్సీడ్ అనమాట. ఫస్ట్ మీరు సక్సెస్ అయ్యేంత వరకు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మరు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి టార్గెట్ పెట్టుకోవడం ఈజీయే, అచీవ్ చేయడం కూడా ఈజీయే, బట్ టార్గెట్కి అచీవ్మెంట్కి మధ్య ఒక స్టేజ్ ఉంటుందండి, స్ట్రగ్లింగ్ స్టేజ్ ఉంటుంది. అది ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా హార్డ్గా కూడా ఉంటుంది. ఈ స్ట్రగ్లింగ్ స్టేజ్లోనే మీకు అసలు మనుషులు అంటే ఎట్లా ఉంటారు, అంటే మీ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు, రిలేటివ్స్ ఎట్లా ఉంటారు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ఉంటారు, కంప్లీట్గా అసలు మనుషులు అంటే ఎట్లా ఉంటారు అనేది కంప్లీట్గా మీకు లైఫ్లో ఒక 70 mm స్క్రీన్లో మీకు కనబడుతుందండి. అండ్ థర్డ్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్గా చిన్న చిన్న డ్రీమ్స్ ఏం పెట్టుకోకండి, చాలా పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి. డ్రీమ్స్ అచీవ్ చేయడానికి ట్రై చేయండి. అంటే చాలామంది అంటుంటారు మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ ఉంది, పెళ్లి చేసుకోండి, జీవితం బిందాస్ ఉంటుంది అంటారు, కానీ ఏవి కూడా నమ్మకండి. ఎందుకంటే చాలామంది ఉచితంగా సలహాలు ఇవ్వడానికి ఉంటారు, కొంతమంది అయితే ఉచిత సలహాలు ఇవ్వడానికే పుట్టినట్టు ఉంటారనమాట. సో ఏవి కూడా మీరు మైండ్లో పెట్టుకోకండి, మీ ప్యాషన్ని ఫాలో కండి, రిస్క్ తీసుకోండి, బట్ రిస్క్ కూడా క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకోండి, సక్సెస్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ, జో స్టాక్స్. మీరు జో స్టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా అని అర్థం. ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము. ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా, మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న, వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి. ఇంకెందుకు లేట్? ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. మీ కలల వైపు మొదటి అడుగు వేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.